करीमनगर जिला जम्मिकुंटलो नूतन व्यवसाय चट्टालकु व्यतिरेकंगा अखिलपक्ष आध्वर्यंलो కొవ్వొత్తుల प्रदर्शन నిర్వహించారు। केन्द्र प्रभुत्वं రైతు వ్యతిరేక విధానాలను ప్రవేశపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు। స్థానిక గాంధీ చౌరస్తాలో 2 నిమిషాల పాటు మౌనం పాటించి నిరసన తెలిపారు। నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మెలకురి వాసుదేవరెడ్డి, ములుగు దిలీప్, శీలం అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు। జమ్మికుంటలో గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం వలన అనేక ఇబ్బందులు పడుతూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తల్లి పాత్ర పోషించాలన్న అలాంటి పరిస్థితులు లేకుండా ఈ రోజు ఎనకడెక్కునో ఉదంత కష్టపడితే సాయంత్రం వచ్చి దోచుకుపోయే ఒక దుండగుల్లాగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు రైతుల రోడ్డు మీదకి వచ్చి సుమారు ఇన్ని రోజులైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో కొంచెం కూడా చలనం లేకుండా ఈ రోజు వీధులే రహదారులన్నీ ఇళ్ళుగా చేసుకొని ఈ రోజు రైతులపై ఏవైతే విధించబడి భారం మోపబడిన చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా మొత్తం కూడా అఖిల పక్ష ఆధ్వర్యంలో అనేక ధర్నాలు రైతుల పక్షాల మద్దతు తెలిపినప్పటికీ కూడా ఈ రోజు కేంద్రం నిద్రపోతూ ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయి అక్కడికి పోవాలి తప్ప ఈ రోజు రైతుల సమస్యలు పట్టించుకోవాలని లేదు। ఎక్కడైతే కార్పొరేట్ సంస్థలను పైకి తీసుకురావాలని ఆలోచన తప్ప రైతులకు ఒక మద్దతు తరిపేయాలని లేదు। ఎక్కడైతే ఉన్నత వర్గాన్ని కాపాడే పరిస్థితిలో ఉంది తప్ప ఈ రోజు కేంద్రం మోడీ ప్రభుత్వం గాని ఆయనకు ఉన్నటువంటి టీం గాని రైతుల పక్షాన ఆలోచించే పరిస్థితి లేదు। ఈ రోజు జమ్మికుంటలో అమరవీరులైన రైతులందరికీ కూడా నివాళులర్పిస్తూ జోహార్ తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం। ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని మీరు ఏదైతే రాత్రి పూట తీసుకొచ్చినటువంటి చట్టాలను రద్దు చేసి రైతులను తిరిగి మళ్ళీ వారు కోరిన డిమాండ్లు ఆ డిమాండ్లు చేర్చి వాళ్ళకి న్యాయం చేకూర్చేంత వరకు కూడా రైతాంగం వెంట మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం మోడీని హెచ్చరిస్తున్నాం।